కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని నందిగామ వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పతిలోకి కాకతీయ అపోలో స్కూల్ వ్యాన్ దూసుకెళ్లింది. చందర్లపాలు మండలం తొర్లపాడు ముప్పాళ్ల మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో 20 మందికి పైగా స్కూల్ పిల్లలు ఉన్నట్లు సమాచారం. 10 మంది విద్యార్థులకు గాయాలు కావడంతో నందిగామలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బస్సు అయితే ఆల్రెడీ బయట తీశారు. పిల్లలకైతే దెబ్బలు తగిలినలేదు, తెలియదు. హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయ్యారని చెప్పారు. మా ఎస్ఐ గారు హాస్పిటల్కి వెళ్ళినారు పిల్లల దగ్గర. ఈ బస్సును అయితే పొక్కలైన వేరే వాళ్ళు తీసి పొక్కలైన వచ్చి బయట లాగిచ్చారు. డ్రైవర్ లేడు, ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే బస్సులో ఎంతమంది ఉన్నారు? బస్సులో సుమారు 15 మంది ఉన్నారని చెప్తున్నారు. మనైతే చూడలేదు, 15 మంది ఉన్నారని చెప్తున్నారు. పిల్లలంతా అయితే హాస్పిటల్లో ఉన్నారని మా ఎస్ఐ గారు హాస్పిటల్కి వెళ్ళారు, గవర్నమెంట్ హాస్పిటల్. అంటే మంచి ప్రమాదం తప్పింది అనుకో? ప్రమాదం తప్పింది, దేవుడు దేవాలి వాసం చెప్పాలి. వస్తున్నా సార్, వస్తుంటే చిన్నగా వస్తున్నా, ఒకేసారి స్టీరింగ్ కంట్రోల్ అయిపోయి రైట్ లాకింగ్ సార్, అది జరిగింది. బ్రేక్ కొట్టా, బ్రేక్ కొట్టేసరికి దిగింది కిందకి, అదే జరిగింది సార్. బండి బాడ ఏం చేయాలి? అంటే బస్సులో ప్రాబ్లం ఉందంట? బస్సులో స్టీరింగ్ వరంలో వదిలేసి స్టీరింగ్ చూడండి, కాకపోతే ఫ్లిప్లే ఉంది, వచ్చేసి లాక్ వచ్చేసింది, అది జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారు పిల్లలు? చింతలపాడు నుంచి బయలుదేరి తొర్లపాడు రాల్పాడు తొర్లపాడు ఎక్కించుకుని వస్తున్నాం. వచ్చేసరి ప్లేన్ రోడ్ మీద 30లో స్పీడ్ ఉన్నా, ఎక్కువ లేదు, చిన్నగా పోతున్నా. టైం ఉంది. ఎంతమంది ఉన్నారు సుమారు? 18 మంది ఉన్నారు సార్. ఎవరికన్నా ఎవరికే కాదు, కొద్దిగా అమ్మాయికి మాత్రం కొంచెం పెద్దకి దెబ్బ తగిలింది. వాళ్ళందరూ స్కూల్కి బడికాడికి వెళ్ళారు, ఆటోలో ఎక్కించి పంపించారు అందరికీ. స్కూల్ బస్సు స్టీరింగ్ సరిగ్గా లేకపోవడం, స్టీరింగ్ వరం వదిలేసి లాక్కెళ్ళింది సార్, రైట్ సైడ్. అంటే ఏం జరగాల, మనం ఏం తప్పు చేయాలి?